ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా అది సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది అన్నారు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. ప్రధాని నిర్ణయం ధనికులను ఇబ్బంది కలిగించదని, కేవలం సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతున్నారన్నారు ఆయన. ఇదే తీరు కొనసాగితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుమలేశ్వరుని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన రాయపాటి దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ కూడా మంచి పత్తే గారండి. చెస్ట్ లో 100 రూపాయలు, 500 రూపాయలు, 100 రూపాయల నోట్లు లేకుండా మరి ఈ విధంగా చేయటం అనేది కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. సామాన్య ప్రజానీకం పెద్దవాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు, చిన్నవాళ్ళు భేదవాళ్ళు కానివ్వండి, తోపుడు పడిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. రివ్యూ చేసి సఫిషియంట్ మా డబ్బు చెస్ట్లో కానివ్వండి, తర్వాత అదేవిధంగా ఏటీఎం సెంటర్లో పెట్టాల్సింది కోరుతున్నాం. సీఎం గారు ఇచ్చాడు, సీఎం గారు రాశారు, తొందరలో ఎక్కువ నోట్లు 500, 1000 రూపాయలు, 1000 రూపాయలు మళ్ళీ ప్రింట్ చేయబోతున్నారు, 100 రూపాయలు అన్నీ కూడా తొందరగా తీసుకొచ్చి పెట్టమన్నాడు. లేకపోతే చాలా ఇబ్బంది అవుద్ది, కోయాస్ అవుద్ది, ఇంటర్నల్గా యుద్ధం జరుగుతుంది ప్రజల్లో. ఇప్పటికే చాలా అరాచకంగా ఉంది, ప్రజలందరూ కూడా చాలా కష్టపడుతున్నారు, ఎప్పుడు రివోల్ట్ అవుతారో తెలియదు. అది మాకు ఐడియా లేదండి, మరి సీఎం గారు చెబుతున్నారు కదండి, అది 2000 రూపాయల నోటు వల్ల ఉపయోగం లేదు ఎవరికి. వాళ్ళ హోటల్కి వెళ్ళి 2000 రూపాయల నోటు ఇస్తే ఇడ్లీ పెట్టట్లేదు. మీరు 100 రూపాయలు ఉంటే రాండి లోపలికి, 200 ఉంటే రాండి అంటున్నాడు. 2000 రూపాయల నోటు తీసుకెళ్తే ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేయలేరు. కాబట్టి తొందరలో 500 రూపాయలు కానివ్వండి, 100 రూపాయలు కానివ్వండి, మళ్ళీ 1000 రూపాయలు పుణ్యం చేయబోతున్నారు, అదని కూడా తొందరగా అందరికి అందుబాటులో తీసుకురావాలి. లేకపోతే సివిల్ వార్ వస్తుంది. రాయపాటి సాంబశివరావు గారు టీటీడీ చైర్మన్ గారు రాబోతారా? ఇంకా టైం ఉంది.